నమస్కారం, ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజయ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదంతో ఆవిర్భవించిన పార్టీ తెలుగుదేశం. టీడీపీ వ్యవస్థాపకులు డాక్టర్ ఎన్టీ రామారావు గొప్పతనాన్ని కొనియాడిన పలువురు నేతలు. అసంబద్ధంగా వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డి, సీఎం చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బర్ల. నేషనల్ మెడికల్ కౌన్సిల్ వల్ల వైద్య విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లిందన్న మెడికల్ అసోసియేషన్ బ్రాంచ్ అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్. ఎన్ఎంసీకి వ్యతిరేకంగా 2వ తేదీ నుండి తరగతుల బహిష్కరణ. ఇక డీటెయిల్స్ చూస్తే, ముఖ్యమంత్రులను కీలిబొమ్మలను చేసి రాష్ట్ర రాజకీయాలు ఢిల్లీ నుంచి శాసిస్తున్న కాలంలో ఆంధ్రుల ఆత్మగౌరవం నినాదంతో ఆకర్షించింది ఆ పార్టీ. పేదల గోడును పట్టించుకొని పాలకులకు భిన్నంగా నిరుపేదలకు పట్టెడు మెతుకులు పెట్టింది. కట్టుకునేందుకు జనతా వస్త్రాలు అందించింది. తలదాచుకునేందుకు సొంత గూడు అందించిన ఆ పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ ఎన్టీ రామారావు అని కొనియాడారు. కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వినుదీయని దేశభక్తులారా. కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వినుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. సంస్కారహీనంగా వ్యవహరించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి అసంబద్ధ వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డి తక్షణం చంద్రబాబుకు క్షమాపణలు చెప్పాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరలరామయ్య డిమాండ్ చేశారు. విజయవాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వరలరామయ్య విలేకరులతో మాట్లాడుతూ, జగన్తో పాటు 11 మందికి పైగా సిబిఐ కేసుల్లో, 5 ఈడీ కేసుల్లో ముద్దాయిగా 16 నెలలు చంచల్గూడ జైల్లో శిక్ష అనుభవించి చిప్పుకూడుతున్న వ్యక్తిగానే ఆంధ్రులకు అతను సుపరిచితుడని, వైఎస్ కుటుంబానికి సంబంధించిన ప్రతి ఆర్థిక కుంభకోణం వెనుక విజయసాయిరెడ్డి హస్తం ఉందని వర్ల ఆరోపించారు. ప్రధాన కార్యదర్శి జగమెరిగిన బ్రాహ్మణు లాంటి వాడు, ఐఎమ్ సారీ టు సే లైక్ దట్. అంటే అతనికి పరిచయం అక్కర్లా మన రాష్ట్రంలో. రాజకీయ నాయకుడు కంటే కూడా సిబిఐతో అరెస్టు కాబడి చంచల్ కూడా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటూ చెప్పకూడుతున్న వాస్తవం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈజ్ ఫేసింగ్ ట్రయల్ ఇన్ 11 కేసెస్ లెవెల్డ్ అగేన్స్ట్ హిమ్ బై సిబిఐ. సిబిఐ 11 కేసులు అతని మీద నమోదు చేసింది, చీటింగ్, ఎక్స్ట్రాక్షన్ ఎట్సెట్రా. రాష్ట్ర ప్రజల సొమ్ము కొట్టేశారు ఎవరు? విజయసాయిరెడ్డి A2 నంబర్ 2. నంబర్ 1 జగన్మోహన్ రెడ్డి. ఈ రకంగా 2, 3, 4, 5, 6 చాలా మంది ఉన్నారు ఆ బ్యాచ్. ఆ బ్యాచ్కి రాష్ట్రంలో కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. నేనంటున్నాను ఈ రోజున, నిన్న అతని వ్యాఖ్యలు చూచిన తర్వాత ఈ విజయసాయిరెడ్డి ఒక సంస్కారహీనుడు, సభ్యత సంస్కారాలకు తిలోదకాలిచ్చిన రాజకీయవేత్త, అటువంటి వ్యక్తి భారతదేశంలో అత్యున్నత రాజకీయ వ్యవస్థ రాజ్యసభ. పార్లమెంట్ కంటే కూడా ఉన్నత పెద్దల సభ అంటారు. ఆ పెద్దల సభలో ఈ చిన్న మనసు ఉన్న ఒక సంస్కారహీనుడైన వ్యక్తి సభ్యుడిగా ఉండటం, అది భారతీయులు ముఖ్యంగా తెలుగు ప్రజలు చేసుకున్న దురదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తున్నా.
ఈ విజయసాయి రెడ్డికి ఉచ్చ నీచాలు తెలియదు, ఏది మంచి ఏది చెడు అనేది తెలియదు. అతను ఇతను నిన్న మాట్లాడిన తీరు, ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టిన వాడైతే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ మిస్టర్ విజయసాయి రెడ్డి, నీకు సంస్కారం ఉందా? మీ తల్లిదండ్రులు నీకు సభ్యత సంస్కారాలు నేర్పారా? ఫోటోగ్రాఫర్ ఇది కొట్టు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ వల్ల వైద్య విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతోందని, ఎన్ఎంసీకి వ్యతిరేకంగా వైద్య విద్యార్థులు April 2 నుండి తరగతులు బహిష్కరించి నిరసన తెలియజేయనున్నారని, వారికి ఐఎంఏ మద్దతు తెలియజేస్తుందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విజయవాడ బ్రాంచ్ అధ్యక్షులు డాక్టర్ ఎం సుభాష్ చంద్రబోస్ తెలిపారు. నగరంలోని ఐఎంఏ హాల్లో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఐఎంఏ ఉందని దాని స్థానంలో త్వరలో ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కమిషనర్ను కేంద్ర ప్రభుత్వం తీసుకురానుందన్నారు. ఐఎంఏలో అందరూ వైద్యులే ఉంటారని, వైద్య విధానానికి సంబంధించిన నిర్ణయాలు వైద్యులే తీసుకుంటారన్నారు. కానీ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసే ఎన్ఎంసీలో వైద్యులు కేవలం 5 మాత్రమే ఉంటారని, మిగతా వారంతా రాజకీయ పారిశ్రామిక రంగాలలోనూ ఇతర రంగాలలో ఎక్కువ మంది ఉంటారన్నారు. అయితే వైద్య రంగానికి సంబంధించి వైద్యులు లేకుండా ఇతరులు ఉండటం కారణంగా వైద్య రంగానికి పూర్తి స్థాయిలో న్యాయం చేయలేరని తెలిపారు. దీనికి వ్యతిరేకంగా వైద్య విద్యార్థులు ఆందోళన చేయనున్నారని, వారికి తాము మద్దతిస్తున్నామని, త్వరలో తాము కూడా నిరసన తెలియజేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో అసోసియేషన్ సెక్రటరీ సంఘ్వి పలువురు వైద్యులు పాల్గొన్నారు. సర్టిఫికేట్ ఇవ్వడం తర్వాత ఈ డాక్టర్స్ మీద వచ్చే ఈ వైలెన్స్, డాక్టర్స్ని అటాక్ చేస్తున్నారు, దాని గురించి కూడా ఏంటి ప్రొటెక్షన్ దాని లేదు. అడ్మిషన్ మామూలుగా ఈ MBBS పాస్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకోసారి వాళ్ళు ఎగ్జామ్ రాయాలి, అప్పుడు క్వాలిఫై అవ్వాలి, ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానికి అపోజ్ చేయడానికి ఇక్కడ మా నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ వాన్ఖేడ్కర్ ఇండియా అంతా ప్రయాణం చేసి అందరిని మూమెంట్ చేసి అందరు దీనికి అపోజ్ చేయాలని అన్ని బ్రాంచెస్కి వెళ్ళారు. ఆ విధంగా మేము కూడా 11 సైకిల్ ర్యాలీ ఇక్కడ విజయవాడని ఈ మన ఐఎంఏ హాల్ నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్ ర్యాలీ, దానికి ప్రొటెస్ట్గా ఒక సైకిల్ ర్యాలీ కూడా కండక్ట్ చేశాం. ఆ సైకిల్ ర్యాలీ విజయవాడ కాకుండా ఇండియా మొత్తం అన్ని బ్రాంచ్ల వల్ల సైకిల్ ర్యాలీ కండక్ట్ చేశారు ప్రొటెస్ట్గా. దాని తర్వాత ఇప్పుడు మొన్న ఆదివారం 25 రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల నుంచి డాక్టర్స్ ఢిల్లీ వచ్చారు ప్రొటెస్ట్ చేయడానికి. ఇంద్ర అక్కడ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ ఇంద్రప్రస్థ మార్గ్లో ఉంది, చూస్తూనే ఉన్నారు. దీనికి మొన్న 25 మహాపంచాయత్ అంటే ఆల్మోస్ట్ ఆల్ జనరల్ బాడీ మీటింగ్ ఆఫ్ ద టోటల్ ఇండియా అనమాట. భారతీయ హిస్టరీలో అంత పెద్ద మీటింగ్ ఇంతవరకు ఐఎంఏలో ఎప్పుడు జరగలేదు. దాదాపు 25,000 డాక్టర్లు భారతదేశం నలుమూల నుంచి ఆ రోజున అక్కడికి వచ్చారు. ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగింది. దానికి అధ్యక్షత వహించినటువంటి ఇప్పుడు ఐఎంఏ ప్రెసిడెంట్ గారు రవీంద్ర వాన్ఖేడ్ గారు దానికి అధ్యక్షత వహించారు. తర్వాత టాండన్ గారు వీళ్ళందరూ మొట్టమొదటి హేమాహేమీలందరూ కూడా వచ్చి దాన్ని మాట్లాడటం జరిగింది. ఎన్ఎంసీ బిల్ అంటే ఏంటి? అసలు ముందు ఎన్ఎంసీ అంటే నేషనల్ మెడికల్ కమిషన్. ఇంత పూర్వం మన దేశాన్ని 1928 నుంచి కూడా ఎంసీఏ అయినటువంటిది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఒకటి ఏర్పడి, ఆ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారానే మెడికల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మెడికల్ కాలేజెస్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా, స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకోవాలన్నా, దానికి సంబంధించిన ప్రతి విషయానికి ట్రీట్మెంట్ విషయంలో కానీ ఏదైనా వ్యక్తికి కానీ ప్రతి విషయాన్ని కూడా డిస్కస్ చేయడానికి ప్రతి స్టేట్ నుంచి 2 or 3 రిప్రజెంటేటివ్స్ ఉంటారు. అంటే ఆ విధంగా దాదాపు 90 మెంబర్స్ ఉన్నటువంటి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని తీసేసి ఇప్పుడు ఒక 20 నామినేటెడ్ మెంబర్స్తోనూ, ఒక 5 మాత్రమే ఎలక్టెడ్ గాను, 25 ఈ ఎన్ఎంఎస్ని చేయాలనేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. దీని మూలన డాక్టర్ల యొక్క కమ్యూనిటీలో ఉన్నటువంటి ఎక్కువ మంది దీనిలో ఈ విషయంలో ఆరితేరిన మనుషులకి ఎక్కువ అవకాశం లేకుండా, దాని మూలన ప్రజలకు ఎక్కువ అన్యాయం జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఐఎంఏలో ఉన్నటువంటి అందరు డాక్టర్లు కలిసి ఈ అపోజిషన్గా చేస్తున్నారు ఎన్ఎంసీ బిల్కి. దీనిలో ఎన్ఎంసీ బిల్ అంటే మీకు ఒక్కొక్క పాయింట్ కింద చెప్తాను. దీనిలో క్లియర్గా అక్కడ రాసింది, ఇప్పుడు ఎన్ఎంసీ బిల్ అనేది వస్తే అది ఒక యాంటీ పూర్ లాంటిది. ఇప్పుడు వాళ్ళు పెట్టేటువంటి రూల్స్ ప్రకారం చాలా వరకు పూర్ పీపుల్కి ఏ విధమైనటువంటి మెడికల్ ఎడ్యుకేషన్కి రావడానికి అవకాశం తగ్గుతుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పేటువంటిది ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఎక్కువ పెట్టి, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో దాదాపు 60% మేనేజ్మెంట్ కోట పెడితే ఎవరైనా కానీ వాళ్ళకి డ్రీమ్ ఏదైతే ఉంటుందో, ఎప్పుడు MBBS చదవాలనుకునే డ్రీమ్కి చాలా వరకు
నీళ్లు చల్లినట్టు అవుతుంది అనమాట. అందుకని దాన్ని మనం ఆల్మోస్ట్ ఆల్ అక్కడ ఆ రోజున మేము అనుకున్నది ఏంటంటే ఎన్ఎంసీ బిల్ అనేది వస్తే అది ఒక యాంటీ కూర్ బిల్ అని, అదేవిధంగా అదొక యాంటీ డెమోక్రటిక్. అంటే ఏంటంటే యూజువల్గా మనం ఎవరినైనా ఇంత పూర్వం అంతా కూడా 90 మందిని ఎన్నుకొని ఒక ఎంసీలో అందరు డాక్టర్లను ఎన్నుకొని ఉన్న దాన్ని తీసేసి ఒక 20 మంది నామినేటెడ్ పోస్టులు, అంటే ఒక ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, రిటైర్డ్ జడ్జెస్ కావచ్చు, రిటైర్డ్ ఎవరైనా కావచ్చు, వాళ్ళందరూ కూడా ఉంటారు. కేవలం 5 మాత్రమే దానిలో స్థానాన్ని కల్పించారు మెడికల్ వాళ్ళని, వాళ్ళని మాత్రమే ఎలెక్ట్ చేసుకుంటారు. అంటే దానిలో నామినేట్ పోస్ట్ ఎక్కువ ఎక్కడ ఉంటాయో అక్కడ కరప్షన్ కానీ లేకపోతే ఇంకేదైనా పార్టీ ఇది చేయడానికి కానీ రికమెండేషన్స్ కానీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది యాంటీ డెమోక్రటిక్ కూడా అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అదొక పాయింట్. రెండోది యాంటీ హెల్త్ కేర్ సిస్టమ్ అని కూడా మేము చెప్తాం. హెల్త్ కేర్ సిస్టమ్ని కూడా అది యాంటీ అవుతుంది. ఎందుకంటే హెల్త్ కేర్ సిస్టంలో ఇప్పటి వరకు 5.5 సంవత్సరాలు చదువుకున్నటువంటి ఎంబీబీఎస్ డాక్టర్లు ఎవరైతే ఉంటారో, ఎల్లోపతిలో ఎవరైతే నిష్ణాతులు అయితే ఉంటారో, శరీరంలో ప్రతి భాగాన్ని క్షుణ్ణంగా చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లే ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అమెరికాలో స్థిరపడిన తెలుగు వారి సమస్యలు పరిష్కరించి ఉత్తమ సేవలు అందించడమే లక్ష్యంగా దక్షిణ అమెరికా తెలుగు సొసైటీ పనిచేస్తుందని ఇటీవల ఆ సంఘ చైర్మన్ గా ఎన్నికైన గుత్తికొండ శ్రీనివాస్ తెలిపారు. కృష్ణా జిల్లా గుడ్లవెల్లేరుకు చెందిన గుత్తికొండ శ్రీనివాస్ నాట్స్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా మాతృ జిల్లాకు వచ్చిన సందర్భంగా మిత్రులు, శ్రేయోభిలాషులు, పలు అసోసియేషన్ ఆయన్ను ఘనంగా సత్కరించారు. లబీపేటలోని ఓ హోటల్లో జరిగిన ఈ అభినందన సభలో గుత్తికొండ శ్రీనివాస్ మాట్లాడుతూ 2009లో 200 మంది సభ్యులతో ప్రారంభమైన నార్త్ అమెరికా తెలుగు సొసైటీలో నేడు వేలాది మంది సభ్యులు ఉన్నట్లు తెలిపారు. తమ సంఘం రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుందని, అమెరికా మాతృదేశంలో సైతం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమెరికాలో ఎన్ని సంఘాలు ఉన్నా తెలుగు వారి కోసమే పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, కొంగరసాయి సాయి పర్వతినేని కుమార్, గొట్టిపాటి రవితో పాటు కమ్మ సేవా సంఘం, బెజవాడ బార్ అసోసియేషన్, బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. గుత్తికొండ శ్రీనివాస్ గారిని మీకు పరిచయం చేస్తా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది. అంతేకాకుండా వారికి ఉన్నటువంటి మిత్రులు, అంటే వారి తిరుపతి వెళ్ళడం కోసం రావడం జరిగింది. వెంటనే 4-5 రోజుల వ్యవధిలోనే వెంటనే అమెరికా వెళ్ళిపోవడంతో సరే వచ్చిన మొట్టమొదటిసారి ప్రత్యేకించి అమరావతి నగరానికి పరిచయం చేయాలి వచ్చారు కాబట్టి అనే ఉద్దేశంతో స్వల్ప వ్యవధిలో ఏర్పాటు చేయడం జరిగింది. వారిది ఇక్కడ గుడ్లవెల్లేరు గ్రామంలో జన్మించి అక్కడే చదువుకుని ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసుకున్న తర్వాత అమెరికాకు వెళ్ళి అమెరికాలో ఉన్నతమైనటువంటి స్థానానికి వ్యాపార రంగంలో ఎదగటమే కాకుండా సేవా రంగంలో తనదైనటువంటి పాత్ర పోషించాలి అనేటువంటి ఉద్దేశంతో కేవలం అమెరికాలో స్థిరపడటంతోనే లేదంటే అమెరికాలో ఆదాయాన్ని అర్జించడంతోనే సరిపెట్టుకోకుండా తన వంతు బాధ్యతగా సేవను అందించాలనే ఉద్దేశంతో నాట్స్ని ఎంచుకుని ఉత్తర అమెరికా తెలుగు సంఘాన్ని ఒక నాయకునిగా దానిలో చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఇప్పుడే చూశారు వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు ఏం చేస్తూ ఉన్నారు, అక్కడికి వెళ్ళిన వారికి సంబంధించి ఏ కార్యక్రమాలు వీళ్ళు చేస్తూ ఉన్నారని. అక్కడ చాలా యూనివర్సిటీల్లో విద్యార్థుల్ని ఇక్కడ లేనటువంటివి నకిలీ యూనివర్సిటీలు లేదా ఉన్న తర్వాత మూసేసేటువంటివి సంభవించి చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉంటారు. అదేవిధంగా ప్రమాదాలు, ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలు, అలా ఊరు కాని ఊర్లో ఏదో ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఇలా తానా అదేవిధంగా నాట్స్ ఇలాంటి సంస్థలు అక్కడ ఉండి తెలుగు వారికి నిరంతరం ఆదుకుంటామని, నిరంతరం అండగా నిలబడతామని ఆ విధంగా మన ఈరోజు కృష్ణా జిల్లా వాసి మనందరికీ సుపరిచితులైనటువంటి గుత్తికొండ శ్రీనివాస్ గారు మన అమరావతి ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ స్థిరపడి మనకందరికీ కూడా గర్వకారణమైనటువంటి శ్రీనివాస్ గారిని మొట్టమొదటిగా అమెరికా నుంచి ఇక్కడికి వచ్చినందుకు వారిని అభినందిస్తూ బీ ఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్య కేసులో హైకోర్టు తీర్పును అమలు చేయాలని కోరుతూ ఈ నెల 31వ తేదీన విజయవాడ ప్రెస్ క్లబ్లో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు అయేషా మీరా న్యాయ పోరాట కమిటీ కన్వీనర్ ఆర్ గంగాభవాని తెలిపారు.
స్థానిక ప్రెస్ క్లబ్లో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అయేష్ అమీరా హత్య కేసులో హైకోర్టు తీర్పు వెలువరించి ఏడాది కావస్తున్నా దాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. కేసులో సిట్ విచారణ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. బాధితుడు సత్యంబాబుకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. 31న జరిగే బహిరంగ సభలో హైకోర్టు న్యాయవాది వసుధా నాగరాజ్, సామాజిక కార్యకర్త దేవి, సత్యంబాబు తల్లి మరియమ్మ, పీవేడబ్ల్యూ, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ, సిఎంఎస్ ఐద్వా మానవ హక్కుల సంఘాల ప్రతినిధులు పాల్గొంటారన్నారు. ఈ కేసులో అసలైనటువంటి దోషుల్ని పట్టుకోవటం కానీ లేదంటే సమగ్రమైనటువంటి విచారణ చేయటం కానీ దాదాపుగా లేదనేది మనకు అర్థమైంది. మరి సత్యంబాబుని ఈ కేసులో ఇరికించి దాదాపు అతన్ని నానా చిత్రహింసల పాలు చేసినటువంటి పరిస్థితి ఈ కేసులో మనం చూసాం. ఎట్టకేలకు కోర్టు కూడా సత్యంబాబు నిర్దోషి అని ప్రకటించి దాదాపు సంవత్సరమైనా కానీ ఇవాళ సత్యంబాబుకి కావలసినటువంటి కోర్టు తీర్పు ప్రకారం అతనికి ఉపాధి కానీ లేదంటే అతనికి కావలసినటువంటి అన్ని రకాల ఇవి కూడా ఇంతవరకు అతనికి అందించినటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో పట్టణ ప్రాంతాల్లో మహిళల భద్రతని ప్రశ్నిస్తూ ఉంది. అసలు న్యాయం సక్రమంగా జరుగుతుందా అనేటువంటి సందేహాలు కలుగుతూ ఉన్నాయి. మొత్తంగా చూసినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కూడా మహిళల మీద దాడులు, హింస రోజు రోజుకు పెరుగుతున్నటువంటి తరుణంలో ఇలాంటి మహిళల మీద లేదంటే కాలేజీ విద్యార్థుల మీద ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఒక సుమోటోగా తీసుకొని విచారణ జరిపి నిష్పక్షపాతంగా వ్యవహరించడంలో ఇటు పాలక వర్గాలు వైఫల్యం చెందుతూ ఉన్నాయి అనేది మనకి ఈ కేసు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అందుకనే మేము అడిగేది మహిళా సంఘాలుగా ఆయేషా మేరా న్యాయ పోరాట కమిటీ ద్వారా మేము కోరుకునేది ఇవాళ మహిళలకి రక్షణ భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత పాలక ప్రభుత్వాల మీద, పోలీసు యంత్రాంగం మీద ఉంది. ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు వాటిని సుమోటోగా తీసుకొని రాజకీయాలకు అతీతంగా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి దీన్ని కూడా ఈ కేసు తెలియజెప్తా ఉంది. నవ్యాంధ్ర అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దివ్యాంగుల్ని ఆదుకోవాలంటూ ఏపీ దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు జ్యోతిబాబు వినతి చేశారు. అలంకార్ ధర్నా చౌక్ వద్ద జరిగిన ధర్నాలో పెద్ద ఎత్తున దివ్యాంగులు పాల్గొని ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లను సీఎం వెంటనే స్పందించి న్యాయం చేయాలని కోరారు. జ్యోతిబాబు మాట్లాడుతూ దివ్యాంగులందరికీ ఇళ్లు, స్థానిక సంస్థల్లో 5% రాజకీయ రిజర్వేషన్, 40 నుండి 80% వరకు వైకల్యం ఉంటే 2000 రూపాయల పెన్షన్, 80 నుండి 100% వైకల్యం ఉంటే 3000 రూపాయల పెన్షన్, 3 అవయవ లోపాలుంటే 4000 రూపాయల పెన్షన్, 2 కాళ్ళు చేతులు లేని వారికి 5000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని తదితర 16 డిమాండ్లను ప్రభుత్వానికి విన్నవించారు. రాష్ట్ర ప్రభుత్వాలు మరి మాకు స్థానిక సంస్థలను రిజర్వేషన్లు కోసం ధర్నా చేయడం జరుగుతుంది. మరి దీక్ష ముఖ్యాంశంలో ఏంటంటే మరి ఈరోజు మాకు రాష్ట్రంలో 22 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు. రాజ్యసభలో కానీ అసెంబ్లీలో కానీ మరి ఏదైనా స్థానం కల్పించలేదు. అందుకని ఈ దీక్షని 13 జిల్లాల్లో దీన్ని ఉధృతం చేయడం కోసం నాంది పలుకుతున్నాము. మరి అదేవిధంగా గ్రామ పంచాయతీల్లో 10,888 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 4% రిజర్వేషన్ ఇస్తే 526 మంది ప్రతినిధులు ఉంటారు. అదేవిధంగా ఎంపీటీసీలు 1,026 మంది ఎంపీటీసీలు ఉంటే మరి మాకు 4% ఇస్తే దాదాపు 26 మంది కూడా మాకు వికలాంగ ప్రతినిధులు ఉంటారు. అదేవిధంగా మరి అసెంబ్లీ స్థానాలు 175 ఉన్నాయి. మాకు 4% రిజర్వేషన్ ఇస్తే 7 ప్రజా ప్రతినిధులు దివ్యాంగులు ఉంటారు. అదేవిధంగా పార్లమెంటు స్థానాలు 25 ఉన్నాయి. 25లో మాకు 4% రిజర్వేషన్ కల్పితే ఒక్క అసెంబ్లీ మాకు పార్లమెంట్ అయినా దివ్యాంగం దక్కుతుందని చెప్పి డిమాండ్ చేస్తూ రాబోయే రోజుల్లో ఈ దీక్షని బాగా బలపేతం చేస్తామని చెప్పేసి ప్రార్థిస్తున్నాం. 2016 గ్రూప్ 1లో అర్హత లేని 8 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఎంపిక చేసి ఏపీపీఎస్సీ మెరిట్ లిస్టులో చేర్పించారని పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు ఏ రవిచంద్ర, వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు కె అంజిరెడ్డి, పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ రామ్మోహన్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరుగుతున్న అవకతవకలపై సీబీఐ విచారణ చేపట్టాలని కోరుతూ బుధవారం వారు లెనిన్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3900 మంది మెయిన్స్ పరీక్షలకు ఎంపిక చేసి వారిలో 151 మందిని ఇంటర్వ్యూలకు పిలిచారన్నారు. వీరిలో 8 మంది అనర్హులున్నారని వారన్నారు. అనర్హులైన వారిని మెయిన్స్ పరీక్షకు ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. కంప్యూటర్ ప్రోగ్రాంలో లోపం వల్ల ఇలా జరిగిందని చైర్మన్ అనడం హాస్యాస్పదమన్నారు.
ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించి తిరిగి ఇంటర్వ్యూలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో విద్యార్థి సంఘాల నేతలు ఆర్ తిరుపతిరావు, రాజేష్, భూషణం, కే భాస్కర్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. పీడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సి నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల్లో అర్హత లేని 8 మంది విద్యార్థులు ఉన్నారని చెప్పేసి తేల్చి చెప్పారు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ వల్ల లోపం తలెత్తిందని ఏపీపీఎస్సి చైర్మన్ ఉదయ్ భాస్కర్ గారు ప్రకటించారు. మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, కేవలం కంప్యూటర్ ప్రోగ్రామింగ్ వల్ల జరిగిందా లేకపోతే పోస్టుల అమ్మకం వల్ల అమ్ముకున్నారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏపీపీఎస్సి అవినీతి అక్రమాల అవకతవకల మీద సిబిఐ విచారణ నిర్వహించాలని విద్యాసంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏపీపీఎస్సిలో పదే పదే ఇటువంటి ఘటనలు పునరావృతమవుతున్న ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. మొత్తం ఏపీపీఎస్సి 2015, 2011, 2016లో గ్రూప్ 1, గ్రూప్ 2లో జరిగిన నియామకాల్లో జరిగిన అవకతవకలపైన చర్యలు చేపట్టాలి, సిబిసిఐడి విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అభ్యర్థులు నష్టపోకుండా తిరిగి ఇంటర్వ్యూలు నిర్వహించాలి. మెయిన్స్ 3900 మంది రాస్తే 151 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఈ 151 మందిలో 8 మంది అనర్హులు ఉన్నారని మీరే తేల్చెప్పారు. గతంలో పూనం మాలకొండయ్య గారు మాన్యువల్గా పరీక్షలు నిర్వహించారు, ఎటువంటి తప్పిదాలు జరగలేదు. మీరు ఆన్లైన్లో ఈరోజు ఎగ్జామ్స్ నిర్వహించి అనేక తప్పిదాలు జరుగుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని మేము విద్యార్థి సంఘాలుగా ప్రశ్నిస్తా ఉన్నాం. తిరిగి ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని మేము కోరుతాం. ఈరోజు గ్రూప్ 1 ఇంటర్వ్యూస్లో 8 మంది అనర్హులని ప్రభుత్వం అర్హుల జాబితాలో చేర్చడమే కాకుండా వాళ్ళ ఇంటర్వ్యూలు తీసుకోవడం చాలా బాధాకరం. ఏపీపీఎస్సి చైర్మన్ ఉదయ్ భాస్కర్ గారు మాట్లాడుతూ ఇది పొరపాటున కంప్యూటర్ వల్ల జరిగింది, అంటే ఇప్పటిదాకా జరిగిన అవకతవకలన్నీ మీ పరిధిలోనే జరిగాయా? ఏదైతే జరిగినటువంటి అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలి, బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఏపీపీఎస్సిలో అవకతవకలు జరగడం ఇప్పుడు కొత్త కాదు, వీళ్ళు దీనిపై బాధ్యతారాహిత్యంగా నడుస్తున్నారు. వెంటనే ఏదైతే ఏపీపీఎస్సిలో జరిగినటువంటి ఇంటర్వ్యూలు జరిగినాయో అవి తిరలా మరలా కండక్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా ప్రభుత్వం బాధ్యతలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పీడీఎస్యు తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదంతో ఆవిర్భవించిన పార్టీ తెలుగుదేశం. టీడీపీ వ్యవస్థాపకులు డాక్టర్ ఎన్టీ రామారావు గొప్పతనాన్ని కొనియాడిన పలువురు నేతలు. అసంబద్ధంగా వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డి, సీఎం చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బర్ల. నేషనల్ మెడికల్ కౌన్సిల్ వల్ల వైద్య విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లిందన్న మెడికల్ అసోసియేషన్ బ్రాంచ్ అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్. ఎన్ఎంసీకి వ్యతిరేకంగా 2వ తేదీ నుండి తరగతుల బహిష్కరణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.